कूतुरु गेलवबोतोंदि थैंक यू वासुदेवराव गारु దేనికమ్మా థ్యాంక్స్ నీ కూతురు గెలిచేది ఆ కప్పును మనం చేతికి అందించడానికేగా వాడి కళ్ళలో ఆనందం కోసమేగా వాడు ఆనందపడితే అంతకంటే నాకు కావాల్సిందే ఉందమ్మా నా కూతురు గెలిస్తే నేను మాత్రమే సంతోషపడతాను అది ఓడితే మనందరికీ సంతోషమేగా అనుమతి మళ్ళీ అవుట్ అయింది కదా అవునండి మంచి పర్ఫార్మర్ అవునండి మంచి పర్ఫార్మరే సెమీఫైనల్ దాకా మ్యాచ్లని తన ఒంటి చేత్తోనే గెలిపించింది మరి ఇప్పుడేంటి తన దారుణంగా ఓడిపోతుంది నా కూతురు ఇంత మంచి ప్లేయర్ ఒక్క చేత్తో మొత్తం టీమ్ని గెలిపించగలదా నేనే తన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఐ యామ్ సారీ పాడు నా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ నేను నీకు అన్యాయం చేస్తున్నాను నా చెల్లెమ్మకి మాట ఇచ్చి నేను తప్పు చేస్తున్నానా चांदनी टीम रेंडो राउंड लो कूडा विजृंभिंची भानुमति टीम केवलं 16 पॉइंट्ल दग्गर आगिपोयिंदि ఇప్పటి వరకు రెండు రౌండ్స్ పూర్తయ్యాయి ఇక చివరి రౌండ్ మాత్రమే మిగిలింది పరువైన మిగిలేదు కదా ఈ మాత్రం దానికి ఓడిపోయానని పేరెందుకు చూడు ఊళ్ళో అందరి ముందు అవమానాలు పాలవడానిక చె
వాసుదేవరావు సచ్చినోడు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చానని చెప్పావు. కొంప తీసి అది రెచ్చిపోయి ఆడుతుందా? మన చాందిని ఓడుతుందా? ఏంటి అడిగితే అలా నవ్వుతావేంటి? ఏం జరుగుతుందా అని నా నరాలు చిట్లేలా ఉన్నాయి. చెప్పవే. మన చాందిని గెలుపుకి ఒక్కడుగు దూరంలో ఉందమ్మమ్మా. అవునా? అవునమ్మమ్మా. ఆ బాను ఊహించని రీతిలో చిత్తుగా ఓడిపోబోతోంది. అమ్మయ్యా ఎంత మంచి శుభవార్త చెప్పావే. కబడ్డీ 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 బణమా బణమా ఇక్కడ అమ్మా ఇక్కడ అమ్మా తొందరగా. ఏంటి సతి ఇలా రామ్మా ఇలా రా. సత్య హరిచంద్రాలు మనవరాలు కదా, మాటిచ్చింది కదా సత్తి, నిలబెట్టుకోవాలి అనుకుంటుంది. అమ్మా బనమ్మా హాయ్ గారు మీ దగ్గర ఎందుకు మాట తీసుకున్నారో తెలుసా? అన్న కూడా మీరు ఓడిపోవాలని అదేపడిగా మీ దగ్గర ఎందుకు మాట తీసుకున్నారో తెలుసా? మీరు ఇంట్లో లేనప్పుడు మీకు తెలియకుండా ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది సతి? ఆ ఊరిలో అమ్మ మన ఇంటికి వచ్చి నా కూతురు మీద మీ కూతురు ఆడుతుందని అయ్యగారి దగ్గర నటించి ముసలి ఏడుపు ఏడ్చి నక్క జిత్తులు పోయి నీ ఓటమిని కోరుకునింది. అయ్యగారి దగ్గర మాట తీసుకొని పోయిందమ్మా. టోర్నమెంట్లో నిన్ను ఓడిస్తాను, అదే కోర్టులో నిన్ను చంపుతానని చెప్పేసి నా ఇంటికి వచ్చి నా ముందే నీ మీద ఒట్టేసి మరి చెప్పెళ్ళిందయ్య నీ కూతురు. ఆడినా నా కూతుర్ని ఓడించే ప్రయత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చేయకూడదు. నేను మాటిస్తున్నానమ్మా. ఇప్పుడు అర్థమైందా బాను? మీ నాన్నని ఓటమిని ఎందుకు కోరుకుంటున్నారు? ఇంతసేపు నువ్వు అనుకున్నది నిజం కాదు, అసలు నిజం ఇది. ఏదైనా జరిగేది జరగాల్సింది ఇదే సిద్ధు. అంటే ఆ ఊర్మిళ ఇంత చేసిందని తెలిసి కూడా ఊరుకుంటావా? ఆవిడికి మా నాన్న మాటిచ్చారు కాబట్టి ఇదే జరగాలి. లేదంటే మా నాన్న ఆవిడకిచ్చిన మాట, నేను మా నాన్నకిచ్చిన మాట తప్పినట్టేగా. మీరు అయ్యగారి మాట పోతుందని ఆలోచిస్తూ ఉంటే ఆవిడ అయ్యగారు పరువు పోగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉందమ్మా. నువ్వు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, లేదంటే ఎంత ఘోరం జరుగుతుందో తెలుసా? ఒకప్పుడు ఈ జిల్లాలోనే పెద్ద కబడ్డీ ప్లేయర్ కదా మా పెదనాన్న. అలాంటి ఆయన కడుపున పుట్టిన కూతురు చిత్తుగా ఓడిపోతే భానుని తుఫ్ అనడమే కాదు, పెదనాన్నను కూడా అనుకుంటారుగా పాపం. అది ఓడిపోవడమే కాదు, పెదనాన్నని కూడా ఓడిస్తుంది ఊరి జనం దృష్టిలో. అదమ్మా నేను ఓడిపోవడం వరకు ఓకే, కానీ మా నాన్నని ఓడించాలని చూస్తే అది ఊర్మిళ అత్తయ్య అయినా సరే వాళ్ళ అమ్మమ్మ అయినా సరే ఊరుకునేదే లేదు. నిజమే, నేను ఓడిపోతే భాను ఓడిందని ఎవరు అన్నారు, వాసుదేవరావు కూతురు ఓడిపోయిందని మాట్లాడతారు. ఇంతసేపు నా అన్న గురించి మనసు చంపుకుంటూ ఆడుతున్నాను. ఊర్మిళ అత్తయ్య నా అన్న మనసుని బాధ పెట్టే ప్లాన్ చేస్తుందని తెలిస్తే ఊరుకుంటానా? మట్టి కరిపిస్తాను, గెలిచి చూపిస్తాను. ఆ ఊర్మిళ అత్తయ్య అహాన్ని తన కూతురు పొగరిని నా గెలుపుతో అణగదొక్కుతాను. గెలుస్తా, ఓడిపోను. గెలిచి చూపిస్తాను. బనుమా ఇలా చెప్పు బాగుంది. ఇంపాసిబుల్ బాను.
స్కోర్ చూసావా? టైం చూసావా? పైగా నువ్వు అవుట్ అయి ఉన్నావు, గెలవడం కష్టం. ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నువ్వు గెలవడం కష్టం బాను. బాబు, మా బాణమే ఓ అద్భుతం, తలుచుకుంటే తలరత్నం మారిపోతుంది. ఆ బోర్డు మీద గీతలెంత బాణమ్మా, నువ్వు చేసేది నువ్వు చేయి. పైన ఆ దేవుడే ఉన్నాడు, ఎల్లు బాణమ్మా ఎల్లు. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. పద్మావతి, బరిలోకి నేను వస్తాను. అలాగే బాను. అగ్నిబాణం అంటే నేను చెప్పానా, నేను చెప్పిన బాణమ గెలుస్తుందని. బాణమ్మ నువ్వు గెలుస్తావు. రెండు రౌండ్స్ గా వెనుకబడిన భానుమతి పంజాబ్ విసిరినట్టుగా ఒకేసారి 4 పాయింట్లు పట్టుకెళ్లడం ఆశ్చర్యం, అద్భుతమని చెప్పవచ్చు. Oh,
లేదు. వావ్, మ్యాచ్ ఇలా కూడా మలుపు తిరుగుతుందా అన్నట్టు ఆడింది భానుమతి. ఆడియన్స్ లో మళ్ళీ ఆశలు చిగురించాయని చెప్పాలి. ఇప్పటిదాకా చాందిని వైపు ఉన్న గెలుపు మళ్ళీ ఇప్పుడు భానుమతి వైపు ఊగిసలాడుతుందని మాత్రం చెప్పాలి. కబడి 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 బాదు 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 ఏమండి ఎక్కడికండి కూర్చోండి. ఆగి ఇక్కడే ఉండి ఏం చేయాలి? అది మాట తప్పడం చూడాలా, నేను మాట పోగొట్టుకోవడం చూడాలా? చూడు అది ఎలా చిల్లరిగా ఆడుతుందో, నాకు దాని గెలుపు కనిపిస్తోంది. అలా అని ఎందుకు అనుకుంటున్నారండి? మరి చప్పగా ఆడితే అవమానం అని చెప్పి అలా ఆడుతుందేమో, చివరిలో ఓడిపోతుందేమోలేండి. కాసేపు ఉంటే తెలుస్తుంది కదా. కబడి 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 వావ్, మ్యాచ్ ఇలా కూడా మలుపు తిరుగుతుందా అన్నట్టు ఆడింది భానుమతి. కబడ్డీ 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 చివరిగా 3 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు భానుమతి కూతకు వెళ్తుంది. పాయింట్ తెస్తేనే భానుమతి టీం గెలిచే అవకాశం ఉంది, లేదంటే చాందిని టీమే గెలిచే అవకాశం కనిపిస్తుంది. కబడి 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 హైదరాబాద్ చాందిని టీం, దోసపాడు భానుమతి టీం 31-31 పాయింట్లతో సరి సమానంగా ఉంది. ఉన్నది 1 నిమిషం మాత్రమే. ఈ టైంలో భానుమతి టీం పాయింట్లు తెస్తుందా, చాందినికి పాయింట్లు ఇస్తుందా అనేది, ఏం జరుగుతుందా అనేది ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది.
కబడ్డీ 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 అన్నయ్య చేసిన తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను క్షమించన్నయ్య నా వల్ల నీకు తీరని నష్టం జరిగిందన్నయ్య దాన్ని తీర్చే పనిలోనే నేను ఉంటానన్నయ్య ఇక నుండి